हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम मटन बिरयानी प्रेशर कुकर चेलो ने चूसरा इंत बहुत कदा नेन नार्मल राइस तो ट्राई चसा अदी आ बिरयानी अच्छे टेस्ट अमोघन सो लेट्स गेट स्टार्टेड नेने कुकर वाटर अंकिपोनी वाटर आई चटपटलाड़न सो अद मैटर का आई तरवा बिर्यानी दिन्सुलेसुकुन्ना तरवा आनियन्स वेसानु अभी आनियन्स बागा मग्गनिव्वालि अन्नमाट सो मनम आनियन्स मामूलुगा मनम बिर्यानीकि एला कोसुकुंटामो अलागे सन्नगा कोसुकोनि वेसुकोवालि तरवा जीडिपप्पु याड चेसानु जीडिपप्पु याड चेसिन तर्वात बागा वेयिंचालि कोंतमंदि मटन्लो जीडिपप्पु वेयकूडदु अंटारु कानी कोन्नि पर्वालेदु पच्चिमिर्चि आल्रेडी मीकु चेप्पानु कदा गुंटूरु मिर्चि काबट्टि चाला कारं उंटुंदि अंदुकनि रेंडु పచ్చిమిర్చి వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకుంటున్నాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపాలి తర్వాత మటన్ ఆల్రెడీ తెచ్చుకొని నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఆ మటన్ని మనం యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా యాడ్ చేసిన తర్వాత కసేపు అటు ఇటు మనం కలుపుకోవాలన్నమాట ఓకే బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత మనం యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో బాగా కలుపుకొని మనం మగ్గనివ్వాలి మగ్గనేస్తే అప్పుడు అందులో ఉన్న నీచు వాసన అది పోతది పోయిన తర్వాత అప్పుడు మనం దాంట్లోకి కావాల్సినవన్నీ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవచ్చు లైక్ పసుపు అవన్నీ ఇప్పుడు వేగింది కదా వేగిన తర్వాత దీంట్లో పసుపు అంటే చాలా తక్కువ టీ స్పూన్కి సగం పసుపు టీ స్పూను కారం వేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది సో తక్కువ కారం వేసుకున్నా దీంట్లో లైట్గా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మనం ఉడికించుకోవాలన్నమాట ఇది మటన్ కాబట్టి ఫస్ట్ మనం విజిల్ పెట్టాలి టూ విజిల్స్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని టూ విజిల్స్ వేయించాలి టూ విజిల్స్ వేసాక ఆఫ్ చేసేయండి చేసిన తర్వాత గ్లాస్ మనం బియ్యం తీసుకొని ఆ గ్లాస్ బియ్యాన్ని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఇది టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయే వరకు ఆగి అప్పుడు మూత ఓపెన్ చేయండి ఫస్ట్ అయితే కుక్కర్ విజిల్ తీయాలి ఆ తర్వాత మూత ఓపెన్ చేయాలి ఓకేనా సో చూసారా ఇలా ఉడికింది ఉడికిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఏం చేసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అంటే ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ దాంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటరు మటన్కి సరిపోతాయి ఈ టూ గ్లాసెస్ వాటరునేమో మన బియ్యానికి సరిపోతాయి అన్నమాట దీని తర్వాత నేను ధనియాల పొడి యాడ్ చేశాను జీలకర్ర పొడి యాడ్ చేశాను చూసారా నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసాను అది క్లిప్ దీంట్లో మిస్ అయింది సో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చేసుకోవాలి ఈ టైంలోనే అంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో టేస్ట్ చేసి అప్పుడు మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మనం ఎలా అంటే ఒక ఫోర్ విజిల్ చేయించాలి ఇది కూడా నేను ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ సరిపోలేదనుకోండి సాల్ట్ సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే మనకి బిర్యానీ తినే టైంకి మంచిగా సాల్ట్ ఏదైతే ఉందో రైస్కి బాగా పడుతుంది అన్నమాట సాల్ట్ వేసాను చూసారా ఇలా ఉడుకుతుంది ఉడుకుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని బిర్యానీ అదేంటది కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ మూత పెట్టి అప్పుడు విజిల్ పెట్టాలి పెడుతున్నా చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టా కదా మూత పెట్టి అప్పుడు విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఫోర్ విజిల్స్ వేయించాలి మనం ఫోర్ విజిల్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగాలి ప్రెజర్ పోయే వరకు ఫస్ట్ అయితే మీరు కుక్కర్ మూత వెంటనే తీయొద్దు పైకి వచ్చేస్తుంది విజిల్ తీసిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయాలి చూసారా బిర్యానీ ఎలా ఉడికిందో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈజీగా గట్టిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిద్ది మనకి చాలా టేస్టీ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వ్యూ చేస్తున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్